హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. చూడండి, చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది అండి. ఇక్కడ మీకు నోటీసెస్ లింక్ ఉంది చూడండి. పైన నోటీసెస్లో రిక్రూట్మెంట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ అంటే ఓపెన్ అవుతుంది, క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు జీజీహెచ్ శ్రీకాకుళం నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. ఇందులో ఉద్యోగాల కోసము లాస్ట్ డేట్ వచ్చేసి అయితే 31/3/2023. మనకి ఇంకా దాదాపుగా 1 వీక్ టైం అయితే ఉంది, అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మనం ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ లింక్ అంటే ఓపెన్ అవుతుంది, క్లిక్ చేస్తున్నాను. ఇది ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం నోటిఫికేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ ఎట్ పలాస ఇన్ శ్రీకాకుళం డిస్టిక్లో మనకి అవుట్సోర్సింగ్ బేస్లో ఈ ఉద్యోగాలు రావడం జరిగింది. ఫస్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ, మొత్తం 4 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్న రిజర్వేషన్లో ఓసీ ఎస్సీ అన్నీ ఉమెన్స్కే ఉన్నాయండి. ఒక ఓసీ ఒకటి మాత్రం జనరల్ ఉంది. పర్ మంత్ 18,500 సాలరీ ఉంది, డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్, ఇది 4 వేకెన్సీస్ ఉన్నాయి, సేమ్ అండి. 18,500 సాలరీ, డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఓటీ అసిస్టెంట్ 4 ఉన్నాయి, 15,000 సాలరీ, ఖచ్చితంగా 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్ చేసి ఉండాల్సి ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా రిజన్స్ ఉన్నాయి. ఇది డిప్లొమా డయాలసిస్ టెక్నీషియన్ చేసి ఉండాల్సి ఉంటుంది. 32,670 పర్ మంత్ సాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ అంటాం కదండి, వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మీకు 28,000 సాలరీ ఉంది. డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ లేకుంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిఆమ్ టెక్నీషియన్ అన్నారు ఇక్కడ. ఇది 4 వేకెన్సీస్ ఉన్నాయి, 32,670 సాలరీ ఉంది. దీనికి డిఎంఐటీ కోర్సు డిఎంఎల్టీ అని ఉండాల్సి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సోషల్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2, అంటే ఇది మనకు సోషల్ వర్కర్ పోస్ట్ రెండు ఉన్నాయి. పర్ మంత్ సాలరీ 21,500 ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మరి ఎంఏ సోషల్ వర్క్ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ లేదంటే బిఏ సోషల్ వర్క్ చేసిన అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ జనరల్ డ్యూటీ 22 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి 15,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ బీసీబి అందరికీ వేకెన్సీ ఉన్నాయి, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సెక్యూరిటీ గార్డ్స్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ 6 వేకెన్సీ ఉన్నాయి, 15,000 సాలరీ, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ చూడండి 31/3/2023. మీ యొక్క అప్లికేషన్ మరి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం అనే అడ్రస్లో బై హ్యాండ్ కానీ పోస్టులో కానీ అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 అని చెప్పారు ఇక్కడ, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ నీట్ అమౌంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో చూడండి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ ఎట్ పలాస ఇన్ శ్రీకాకుళం డిస్టిక్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. ఇక్కడ మీ పేరు, ఫాదర్స్ నేము, ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, డీటెయిల్స్ ఎస్ఎస్సి, తర్వాత చూడండి ఇక్కడ సోషల్ స్టాటస్, జనరల్ అక్కడ క్వాలిఫికేషన్, మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మెడికల్ పారామెడికల్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుందండి, జిరాక్స్ కాపీలు అన్ని కూడా సెల్ఫ్ అటెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ మొత్తం పూర్తి ఇవ్వడం జరిగింది. మరోసారి చూసుకోవచ్చు, మీరు అప్లై చేస్తున్నప్పుడు 10th ఇంటరు, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంకా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అది పెట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఏదైనా కూడా అన్ని కూడా పెట్టాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే ఏజ్ వచ్చేసి 18-40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉండదు, మీకున్న మార్క్స్ని బట్టి, సర్వీస్ని బట్టి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది సెలెక్షన్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.